శంభో సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చానండి ఫస్ట్ టైం. ఆ షూటింగ్ ఇక్కడే జరిగి అప్పుడు ఆ రోజు షూటింగ్ ఇక్కడ కూడా చేసాం. అప్పుడే నాకు తెలిసింది మాట అండి దీని గురించి. సో ఇక్కడ దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ అని ఇక్కడ బ్లైండ్ పీపుల్ కోసం ఒక సంస్థ రన్ అవుతుంది అనేది నాకు అప్పుడే తెలిసిందండి. నా బెల్లంగొండ సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఆయన వల్ల నాకు ఇది తెలిసింది. మా మదర్కి కూడా ఏదైనా ఎవరికైనా ఏదైనా డొనేషన్ ఇవ్వాలి అని ఆవిడ బర్త్డే కనిపించినప్పుడు ఇక్కడికే వచ్చి ఇచ్చారండి. నాకేంటంటే ఇందాక ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి అన్న అప్పుడు శంభో శివసాంబుడు అప్పుడు వచ్చావు కదన్నా మళ్ళీ ఇప్పుడు వచ్చావు కదన్నా అన్నాడు అతను. అంటే నేను నిజంగా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంటితో చూసి గుర్తుకు పెట్టుకున్న పిల్లలు నాకు రిపీట్ అలా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. చూడకుండా కూడా ఆ టచ్ ద్వారా గుర్తుపెట్టుకుని నన్ను అన్న వచ్చావు కదన్నప్పుడు మళ్ళీ వచ్చావు ఇప్పుడు అన్నాడు. నేను అనుకున్నానండి చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా పక్కకు వచ్చేస్తున్నారు, పాపం కాళ్ళు తొక్కేస్తున్నారు, కొంచెం ఏంటి పాపం ఇంత రఫ్గా ఉన్నారు వీళ్ళు అనుకున్నాను. ఆ తర్వాత అర్థం చేసుకుంటే తెలిసిందండి మనం అలా అనుకుంటాం జనరల్గా. అలా చూపుతో మన గుర్తుపట్టలేరు కదండి, అంత గురించి టచ్తోనే మన చూడగలరు కదా. ఓ అంత గురించి ఆ బాగా దగ్గరికి వచ్చి బాగా ముట్టుకుంటున్నారు అని అనిపించిందండి. అంటే జనరల్గా మనందరం కూడానండి ఒక హాఫ్ లైఫ్ చీకట్లో బతికేస్తాం, డైలీ నిద్రపోతాం కదండి, రాత్రంతా నిద్రపోతాం, ఒక 5 నిమిషాలు కరెంట్ పోతేనే చాలా టెన్షన్ పడతాం. అలాంటిది లైఫ్ లాంగ్ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు వాళ్ళకి సౌండ్ వినిపిస్తూ ఆ విజన్ చూడలేకపోతున్నాం అనుకునే వీళ్ళకి నిజంగా ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేస్తే చేయాలి అనే ఫీలింగ్ అండి. ఈరోజు నేను చేసేది ఏం పెద్ద ఇది కాదండి, కానీ చాలామంది చూసి ముందుకొచ్చి ఇలా అంటే మన హ్యూమన్స్లో మనకున్న శక్తి కాకుండా మనకంటే తక్కువ శక్తి ఉన్నోళ్ళు జీవితంలో కష్టాలు పడేవాళ్ళకి మన శక్తి మేరకు కొంచెం చేస్తే మన చుట్టుపక్కల వెదర్ కూడా చాలా బాగుంటుందని నా ఆశ అండి. చాలామంది ముందుకొచ్చి చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సురేష్ గారు, మీ వల్లే నాకు ఇది తెలిసింది యాక్చువల్గా. సో నా తరపున ఈ సంస్థకి ఎప్పుడైనా ఏ ఈవెంట్కైనా నా వరకు నేను పాలు పంచుకోవడానికి ముందు రావడానికి ఫస్ట్ పర్సన్గా నేను రెడీగా ఉన్నాను. పుట్టినరోజు జరగకుండా మా హీరో సునీల్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దేవనార్ ఫౌండేషన్లో పుట్టినరోజు చేసుకోవటం నేను అదృష్టంగా భావిస్తాను. ఆ అదృష్టాన్నే సునీల్ కూడా ఈరోజు ఇంతమంది పిల్లలతో పంచుకుంటున్నాడంటే మనం ఎన్ని కోళ్ళు సంపాదించాం, ఎక్కడున్నాం, జూబ్లీస్లో పనిచేసాం, ఇలాంటి పిల్లల మధ్యకు వచ్చి వాళ్ళ ఆనందాన్ని చూసి వాళ్ళ ఆనందంలో మన ఆనందం పంచుకోవడంలో ఉన్న సుఖం నేను గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం వల్ల అనుభవిస్తున్నాను. అలాంటి మంచి అనుభూతి నీకు ఇక్కడ ఉంటుంది సునీల్, తప్పకుండా నువ్వు వచ్చి ఇక్కడ నీ అంతా నీవుగా రావడం అనేది ఆ భగవంతుడు మనలో ఒక మంచి పని చేయడానికి ఒక శుభకార్యం చేసే ముందు ఇలా చేయించాలనిపిస్తే చేయిస్తాడు. నిజం ఇక్కడ రావడం చేయటం అనేది మన అదృష్టం. జన్మదినం జరుపుకోవటం ఇక్కడ ఆ పిల్లలతో పాటు నాకు ఈ దేవనార్ ఫౌండేషన్ స్థాపించిన సాయిబాబు గౌడ్ గారికి, జ్యోతి గారికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి జన్మదినం ప్రతి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సునీల్. దేవనార్ అందుల పాఠశాలలో మన ప్రియతమ హీరో సునీల్ గారి జన్మదినం జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవనార్ అందుల పాఠశాల స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 4 విద్యార్థులతో స్థాపించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అతిపెద్దగా 500 మంది విద్యార్థులు మన రాష్ట్రం వాళ్ళు కాకుండా భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళ నుంచి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఈ పాఠశాలలో భోజన వసతులు, చదువు, ఉండటము, వాళ్లకు యూనిఫామ్ విద్యార్థులందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంధ విద్యార్థులు ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఈ సంస్థలో ఉచితంగా అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద సంస్థగా ఏర్పడి అన్ని వసతులు వాళ్లకు అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగి ఈ అంధ విద్యార్థులు మా పాఠశాలలో చదివిన వాళ్ళు ఈరోజు మన ప్రఖ్యాత
విశ్వవిద్యాలయంలో కానీ కళాశాలల్లో కానీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంవత్సరమే ముఖ్యంగా భారతదేశంలో ప్రప్రథమంగా పూర్తిగా అందరితో ఉన్న రాజశేఖర్ రెడ్డి అనే విద్యార్థి 24 సంవత్సరముల వయసులోనే చార్టెడ్ అకౌంటెన్సీ పాస్ అయ్యి భారతదేశ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఇంకొక విద్యార్థి శ్రీకాంత్ అనే విద్యార్థి MIT బోస్టన్ అమెరికాలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ఆ విద్యార్థి మొత్తం ప్రపంచంలో అంధ విద్యార్థి ఆ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చేరటం అది మొట్టమొదటిసారి. వీరే కాకుండా వీరు అమ్మగారు కూడా మా సంస్థకు 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అది చాలా సంతోషం సార్. బెల్లంకొండ సురేష్ గారు కూడా ఉన్నారు. వారు 8 సంవత్సరాలుగా జన్మదినము అంటే దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ ముందు ఇక్కడ జన్మదినం జరుపుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు పెట్టుకుంటారు. వారు ఎంతో ఆర్థికంగా కూడా ఈ సంస్థకు ఉపయోగపడ్డారు. సరే, ఈ మీలాంటి వాళ్ళు సహాయం చేయడం ద్వారా ఇంతమంది అంధ విద్యార్థులకు మేము ఇవన్నీ వసతులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ సహకారం మాకు ఎప్పుడు అవసరము. వీళ్ళను అంటే వీళ్ళను చిన్న చూపు చూపడకుండా వాళ్ళకు వసతులు కల్పించడానికి మీ సహాయం మాకెంతో హెల్ప్ చేస్తుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుతుందని నేను చెప్తున్నాను.